హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ చూస్తారండి. ఈరోజు వచ్చి ట్యూస్డే మార్నింగ్ 8:00 అవుతుంది. సో వీడియో షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే ఒక వ్లాగ్ వస్తుంది. సో లేట్ ఎందుకు అయితే చూసేయండి. హాయ్ నిత్య. హాయ్. సరే, ఈరోజు నువ్వు ఇలా చూపించి, నీ స్లేట్ ఇలా చూపి. దీంట్లో ఎక్కడేమున్నాయో నేను అడుగుతాను, అక్కడక్కడ అడుగుతాను, అవి నువ్వు చెప్పాలి. ఓకేనా? స్టార్టా? ఒక నిమిషం ఇలా పెడతాను, నాకు కనిపించట్లా నువ్వు హ్యాండ్తో చూపించు చాలు. ఓకే. ఏం చెప్పను? ట్రైన్ ఎక్కడుంది? ట్రైన్. ఓకే. మంకీ చెప్పు. మంకీ ఏది? ఓకే. మంకీ. ఓకే. ఫిష్. ఓకే, కనిపించింది మాకు. నెక్స్ట్ యాపిల్. యాపిల్. ఓకే. నెక్స్ట్ ఉండు, మీదకి రాకు. జీబ్రా. దాని మీద పడిపోకు, నాకు వీడియో రావట్లా. జీబ్రా. ఓకే, జీబ్రా. నెక్స్ట్ ఉండు, నేను అడుగుతాను, నువ్వు చెప్పు. అప్పుడే ఐస్ క్రీమ్. ఓకే. ఓకే, క్రీమ్. బాల్. ఐస్ క్రీమ్. ఓకేలే, బాల్ ఎక్కడుంది? బాల్. ఓకే, వెరీ గుడ్. ఎలిఫెంట్. ఎలిఫెంట్. దీంట్లో కూడా క్యాప్చర్ అవుతుందిలే. గ్రేప్స్. గ్రేప్స్ చూపి ప్లీజ్. ప్లీజ్ గ్రేప్స్ చూపి. ఏంటది? గ్రీనా? గ్రీన్ కలరా? ఏది గ్రీన్? ఏది చూపించు. గ్రీన్ కలర్ ఏది? ఇలా చూపించు. అది గ్రీన్ కాదు, అది రెడ్ అది. ఓకే, గ్రేప్స్ చూపి నాకు. గ్రేప్స్ చూపి ఫస్ట్. అంబ్రెల్లా. గొడుగు. నెక్స్ట్ వెజిటేబుల్స్. కూరగాయలు. వెజిటేబుల్స్ ఏది? పైద కిందదా? అడా చేతి. ఓకే. నెక్స్ట్ హౌస్. ఇల్లు. అది కొన్న కైట్, అది తయారు చేద్దామమ్మా. నేను చిన్నప్పుడు చేసేదాన్ని కానీ మర్చిపోయాను. ఆహా, నైట్ కొంటానని చెప్పాను కదా. సరే సరే, కొండం కాదు నాన్న, న్యూస్ పేపర్తో దాన్ని తయారు చేయొచ్చు. మధ్యాహ్నం ట్రై చేద్దాంలే. సరే, ఇప్పుడు అవ్వదు కదా. నానమ్మ. నానమ్మకి రాదమ్మా, ఎవరినైనా చేయమందాంలే. సరేనా? నాకు ఐడియా ఉంటే నేను చేస్తాను, నాకు జ్ఞాపకం లేదు. అది చేస్తానమ్మా. చేస్తానురా. నీకే చేస్తాను. నా కూతురు డిమాండ్స్ చూసారా ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను కైట్ చేయాలంట. ఎప్పుడో చిన్నప్పుడు చేస్తాను, అసలు గుర్తులేదు. ఏదో చేద్దామని చెప్పేసి ఇదిగో కొన్ని తెచ్చుకున్నాను. న్యూస్ పేపర్ అలానే ప్లాస్టర్ అండ్ ఇనుపుల్లలు. ప్రస్తుతానికి ప్లాస్టర్ తీసుకున్నాను. మా చిన్నప్పుడైతే మేము అన్నం ఉంటుంది కదా, అన్నం మెతుకులతోటి అంటించేవాళ్ళము. సో అది నాకు బాగా గుర్తు. సో చిన్నపిల్లే కదా, ఎలా అది పెద్ద ఎగరే లేదు కాబట్టి ఏదో వచ్చినట్టు చేసేస్తాను. చేయకపోతే కోపం వచ్చిందంట.
కాదన్నమాట, ఏదో కష్టపడి ఏదో రకంగా చేసేసాను. నాకు అంటే జ్ఞాపకం లేదు ఎలా చేయాలనేది. ఏదో వచ్చినట్టు చేస్తాను, అయినా చిన్నపిల్లే కదా సర్లే ఆడుకుంటుంది అన్నట్టు నార్మల్గా చేస్తాను. చేసిన తర్వాత పైకి వెళ్ళాము ఎగరవేయడానికి, బట్ అది ఎగరవేయడం నాకు అస్సలు రాలేదండి. చాలా ట్రై చేసాము, ఒక హాఫ్ అన్ అవర్ వరకు ట్రై చేసి ఇంకా చిరాకు వచ్చి నేను థ్రెడ్ కట్ చేసేసి కొంచెం నిత్యకి నార్మల్గా ఇచ్చేసాను ఆడుకోమని చెప్పేసి. మీకు ఇక్కడ వీడియోలో కొంచెం గాలి వేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అంతేం లేదండి, నార్మల్గానే ఉంది. అలానే మరి ఎండగా కూడా లేదు, లేకపోతే ఆ టైంలో వెళ్ళాం కదా. నేను స్టార్ట్ చేసింది 8:00కి, 9:30 అలా అయింది కదా. అండ్ ఇలా ఇప్పుడైతే నిత్యాకలా ఇచ్చేసాను, పాపం అది ఆడుకుంటూ ఉంది. ఇప్పుడైతే లేదు, అది మొత్తం చింపేసింది. ఊరికే చేసి సరదాగా చేశాను, చేసేంతసేపు కూడా ఎక్కువ ఏం డిస్టర్బ్ చేయలేదు, మామూలుగానే కూర్చుంది. చూసారు కదా గాలేస్తుందన్న, పైకి ఎగురుతుంది ముందు ఒకసారి. సో చూసారు కదండి, మా గాలిపటాలు ఎగరవేత అయిపోయింది, అదేం ఎగరలేదు, కిందే పడిపోయింది. ఐడియా లేదు నాకు, చాలా రోజులైంది, ఎప్పుడో చిన్నప్పుడు ఎగరవేశాను, దాని తర్వాత ఐడియా లేదు నాకు. దారం కట్ చేసేసి మామూలుగా ఇచ్చేసాను నిత్య ఆడుకోవడానికి. అండ్ ఇప్పుడైతే వంట చేయాలి, టైం వచ్చేసి 10:00 అయిపోయింది. ఇప్పుడు వంట చేస్తాను. ఈరోజు మాకు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే మజ్జిగ చారు అండ్ ఆలు ఫ్రై. ఆలు ఫ్రై నేను చెప్పాను కదా 4-5 రకాలుగా చేస్తారని, ఆల్రెడీ ఒక బ్లాగ్లో నేను ఒక రకం చూపించాను, ఈరోజు ఇంకొక రకం చూపిస్తాను. సో ఏంటంటే లైవ్లో మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా? నాకు లైవ్లో మాట్లాడాలంటే చాలా ఇష్టం, అందుకంటే ముందు పెద్ద పని ఉండదు ఎడిట్ చేసేటప్పుడు. వీలైనంత వరకు ట్రై చేస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి. ఇదే తయారు చేస్తున్నాను, ఆల్రెడీ నేను మీతో చాలాసార్లు షేర్ చేశాను. బట్ ఏంటంటే ఇంట్లో మేమంతా ఎక్కువ వెరైటీస్ ఎప్పుడు తయారు చేయము, ఎప్పుడు ఉండేవే కానీ వెరైటీస్కి ఎప్పుడు వెళ్ళము, అందుకని చెప్పేసి ఇవే ఎక్కువ మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, కావాల్సినవన్నీ ముందే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఈ మజ్జిగ ఈ మజ్జిగ చారుని చాలామంది మజ్జిగ పులుసు అంటారు, లేకపోతే మజ్జిగ రసం అంటారు, మజ్జిగ చారు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రాగా పిలుస్తూ ఉంటారు. మా ఏరియాలో అయితే మజ్జిగ చారు అని అంటారు. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, ఫుల్గా కాదులేండి కొంచెం, అండ్ కొద్దిగా ఆవాలు అండ్ కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు. శనగపప్పు మినప్పప్పు అనేది ఉప్మాలో అలాంటి వాటిలో బాగుంటుంది, కానీ కర్రీలోకి అంత మరీ ఎక్కువ వేసుకోకూడదు. సో ఇవైతే కొద్దిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు, ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి, మరీ ఎక్కువ అవసరం లేదు. వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకున్నాము. అలానే కరివేపాకు కూడా నేను మర్చిపోయాను, కొంచెం ఫ్రై చేసుకున్నాను ఓకే. అండ్ అలానే దీంట్లో మనం కారం అనేది యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇవైతే ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాలి. చూసారు కదా వేగిపోయిందండి. ఇలా వేగిపోయిన తర్వాత మీరు మజ్జిగ ఎంతైతే తీసుకుంటారో దానికి సరిపడా సాల్ట్ అన్నమాట దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న మజ్జిగకి సరిపడా సాల్ట్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను. అలానే పసుపు కూడా, పసుపు అనేది మజ్జిగ చారులో కొంచెం ఎక్కువనే పడుతుంది అండ్ ఎక్కువనే వేసుకోవాలి కూడా, టేస్ట్ బాగుంటుంది ఓకే. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము, ఒక నేను ఒక జస్ట్ ఒక 20 సెకండ్స్ అంటే. ఏం విద్యా, ఏం చేసావు, మట్టి తీసావా, మరి ఎందుకు తీసావు, స్నానం చేస్తావు కదా, స్నానం చేస్తావు కదా,
చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న మజ్జిగ అనేది వేసేసుకోవాలి ఓకే ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 10 సెకండ్స్ అంతే అండి గ్యాస్ ఆన్ లో ఉంచి తర్వాత ఆఫ్ చేసేయడమే ఈ స్టేజ్ లో salt చూసుకొని వేసేసుకోవచ్చు అండ్ అలానే పల్చగా ఉంది బాగా మజ్జిగి అని అనుకున్నప్పుడు ఏంటంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నారు అనుకోండి థిక్నెస్ వస్తుంది మీ టేస్ట్ ఏమీ మారదు శనగపిండి వేయడం వల్ల జస్ట్ థిక్నెస్ కోసం అంటే సో నా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈ వేసవిలో చాలా చలో చేస్తుంది కూడా మంచిది ఇప్పుడు ఆలివ్ ఫ్రై అలా తయారు చేయాలో చూపిస్తాను ఓకేనా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఒక 20 సెకండ్స్ అలా వేడి తగలనిచ్చి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మజ్జిగ చారు అయిపోయింది కదా నేను ఆలు ఫ్రై అలా చేయాలో చూపిస్తున్నాను దానికైతే ఫస్ట్ నేను ఆయిల్ వేస్తాను అది వేడి కూడా అయిపోయింది దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను అండ్ అలానే కొంచెం ఆవాలు వేసిన తర్వాత ఇది కొద్దిగా చిటపటలు ఆడనివ్వాలి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను అండ్ అలానే కరివేపాకు కొంచెం జాగ్రత్త పచ్చిమిర్చి ఒక్కొక్కసారి దాంట్లో ఉన్న గింజ అనేది ఎగురుతుంది కదా సో కంట్లో పడుతుంది ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి వేసుకొని salt వేయకూడదు salt వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా రాదు మనకి మజ్జిగ చారు కాంబినేషన్ కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకొని ఒక 10 టు 15 మినిట్స్ ఇలా మనకి మగ్గనివ్వాలి అయితే ఏంటంటే మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం salt వేయలేదు కాబట్టి కొద్దిగా మాడుతుంది అందుకని చెప్పేసి కలుపుతూ ఉండాలి అయినా గానీ మాడుతుంది బట్ అలానే బాగుంటుంది సో ఇది కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఒక 10 నుంచి 15 నిమిషాలు మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి డెఫినెట్గా లేకపోతే మాడిపోతుంది సో ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తాను దీనికి ఓకే మూత పెట్టుకుని ప్రతి నిమిషానికి ఒకసారి కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒకసారి చూస్తాము నాకైతే స్మెల్ ఎలా ఉందంటే పులిహార స్మెల్ లాగా ఉంది ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అలానే ఉన్నాయి కదా కొంచెం అందుకని చెప్పేసి అంటే బంగాళదుంప కాదు పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను కలుపడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇది చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి నేనైతే ఇప్పటివరకు salt అనేది యాడ్ చేయలేదు ఒక ఆలుని కట్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఓకే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కారం యాడ్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా మొత్తం స్కిప్ చేసేసినా మీ ఇష్టం కాకపోతే వేసుకుంటే కలర్ బాగుంటుంది సో కొద్దిగా కారం ఓకే కొంచెం salt వేసుకొని ఒకసారి కలుపుకుందాము కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తే మన ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎక్కడ మనకి ముద్ద ముద్ద కింద అంటుకోలేదు బట్ అడుగునైతే మారుతుంది డెఫినెట్గా కొంచెం ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కూడా అవసరం లేదు 1 నిమిషం పాటు మగ్గనిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము ఓకే ఇంకా ఈరోజు వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నేను కలుస్తాను నెక్స్ట్ వ్లాగ్లో అంతవరకు బాయ్ బాయ్